అమ్మ చేతి వంటలో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి బొండాలను ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇడ్లీ పిండి 1 కప్పు, 1/2 కప్పు మైదా, 1 కప్పు ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నది, కరివేపాకు, కొద్దిగా బేకింగ్ సోడా, సాల్ట్ రుచికి సరిపడ. ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఇడ్లీ పిండిని కలుపుకోవాలి. ఇడ్లీ పిండిని అందులో వేసి ఆ తర్వాత మైదాని కూడా ఆ ఇడ్లీ పిండిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందాం. అల్లాన్ని ఇష్టపడే వాళ్ళు అల్లం తురుమును కూడా ఇందులో కలుపుకోవచ్చు. అందులో కొద్దిగా సాల్ట్, బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత బోండాలను చిన్న చిన్నగా చేసుకొని ఆ ఆయిల్లో డీప్ ఫ్రైకి చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఒకవేళ ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్లయితే దాన్ని వెంటనే యూస్ చేయకూడదు, ఎందుకంటే అది మధ్యలో పిండి ఉండిపోయి పైన ఉడికి లోపల ఉడకకుండా ఉంటుంది. అందుకని కొంతసేపు బయట ఉంచిన తర్వాత బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఈవెన్గా ఉడికేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఈ విధంగా తయారైన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి బొండాలు రెడీ అయ్యాయి.